Hi friends, Naperu Maruthi. Meer chustunaru Maruthi Picture Designs YouTube channel. Realme yokka special settings telusukundam. Mukyanga telusukovachindi front camera and face unlock features. Hi friends, Naperu Maruthi. Meer chustunaru Maruthi Designs YouTube channel. Ee roju manam telusukundam Realme yokka special settings mariyu features gurinchi. ఈ మొబైల్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మొబైల్ ప్రాసెసర్ మీడియాటెక్ P60 ప్రాసెసర్తో మొబైల్ వస్తుంది. దీనివల్ల మనకి AI ఫీచర్స్ ఎక్కువగా ఈ మొబైల్ అవైలబుల్ ఉన్నాయి. ఇటువంటి AI ఫీచర్స్ మొబైల్ అవైలబుల్ ఉన్న మొబైల్స్ మీరు వేరే కంపెనీస్లో కొనాలంటే కనీసం స్టార్టింగ్ ప్రైస్ 18,000 to 20,000 ఉంటుంది. ఇది చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒప్పో సబ్ బ్రాండ్ అయిన రియల్మీగా ఈ మొబైల్ని మీరు చాలా తక్కువ ధరలో స్టార్టింగ్ ప్రైస్ 8,999 తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఈరోజు మనం తెలుసుకుందాం ఈ మొబైల్లో ఒక స్పెషల్ సెట్టింగ్స్ అండ్ ఇతర విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉన్నప్పటికీ బొకే షాట్స్ కానీ వివిడ్ షాట్స్ కానీ HDR షాట్స్ కానీ సూపర్గా వస్తున్నవి. నెక్స్ట్ దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ కెమెరా. ఇది ఫ్రంట్ కెమెరా కూడా మరీ సూపర్ అని చెప్పలేం, కానీ యావరేజ్ పర్ఫార్మెన్స్తో బాగానే ఉంది. దీంట్లో మీకు చెప్పుకోదగ్గ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో కూడా బొకే షాట్స్ తీయచ్చు. మరియు ఫ్రంట్ కెమెరాతో మీరు ఫ్రంట్ కెమెరాలో బ్యూటీ మోడ్ ఉండడం వల్ల మీరు బ్యూటీ మోడ్ ఓపెన్ చేసుకొని బ్యూటీ మోడ్తో మీ ఫేస్లో నాయిస్ని క్లియర్ చేసుకొని బ్యూటీ షాట్స్ తీసుకోవచ్చు. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మొబైల్లో కలర్ గ్లాసీ డిజైన్. ఈ కలర్ గ్లాసీ డిజైన్ వల్ల ఈ మొబైల్ మీరు చూడంగానే ప్రీమియం లుక్ వస్తుంది. ఈ ప్రీమియం లుక్ వల్ల మీరు పక్కన వారు చూడంగానే మీ మొబైల్ చూసి రిచ్నెస్గా ఉందని ఫీల్ అవుతారు. మీకు పక్కన మీ ఫ్రెండ్స్గా చూపించినప్పుడు కూడా మంచి లుక్ ఉంటుంది. ఈ మొబైల్ మరీ థిన్గా ఉండదు, కానీ మీడియం థిన్గా ఉంటుంది. మరీ లైట్ వెయిట్ కాదు, మరీ హెవీ వెయిట్ కాదు, మీడియం వెయిట్తో ఉంటుంది. ఇక మనం మొదలు పెడదాం. ఈ మొబైల్ ఏమైనా సెట్టింగ్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి, ఒకసారి ఒక లుక్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. This is Maruthi. You are watching Maruthi Designs YouTube channel. Thank you. ఇప్పుడు మనం మొదలు పెడదాం ఈ ఒప్పోలో సెట్టింగ్స్. రియల్మీలో సెట్టింగ్స్ అబ్నార్మల్ సెట్టింగ్స్. నార్మల్ సెట్టింగ్స్ అని అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఉంటాయి కామన్గా. అబ్నార్మల్ సెట్టింగ్స్, మనం చూడని సెట్టింగ్స్ ఏమన్నాయి చూద్దాం. ఈ మొబైల్లో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేకపోవడం. ఫింగర్ ప్రింట్ స్కానర్ లేనప్పటికీ మొబైల్ ఫేస్ అన్లాక్ ఫ్యూచర్ అబ్నార్మల్గా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎలాగో మనం చూద్దాం. ఫేస్ అన్లాక్ ఫీచర్స్ ఇలా ఉంటాయి. అంటే సెట్టింగ్స్లో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఫేస్ అన్లాక్ పాస్వర్డ్ ఓపెన్ చేసి మీరు పాస్వర్డ్ పెట్టుకుని పాస్వర్డ్ ఓపెన్ చేసుకొని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంజాయ్ చేసిన ఫేసెస్ కనబడతాయి. నెక్స్ట్ ఇక్కడ అన్లాక్, ఆఫ్టర్ అన్లాక్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే లాక్ స్క్రీన్ ఫేస్ అన్లాక్ అయిన తర్వాత కూడా మీకు కనబడుతుంది. స్క్రీన్ బ్రైట్నెస్ కంపారిజన్స్ ఆన్ ద డిమ్ సరౌండింగ్. అంటే మీ మొబైల్ మీరు తక్కువ లైటింగ్లో ఉన్నా కూడా ఈ ఇన్స్టాల్ ఈ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల తక్కువ లైట్లో కూడా ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మిమ్మల్ని డిటెక్ట్ చేసి స్క్రీన్ మొత్తం ఒకసారిగా వైటిష్ అయిపోయి. ఒకసారి మనం ఈ ఫేస్ అన్లాక్లో నెక్స్ట్ ఫీచర్స్ చూసుకుంటే స్క్రీన్ బ్రైట్నెస్ ఓపెన్ అయిపోయి ఫుల్ స్క్రీన్ వైట్ అయిపోయి మీ ఫేస్ మీద కలర్ పడ్డం వల్ల తక్కువ లైట్లో కూడా మీకు ఫేస్ అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ మొన్న స్టార్టింగ్ మొబైల్ వచ్చినప్పుడు కొంత ప్రాబ్లం ఉంది. ఏంటంటే మీరు కళ్ళు మూసినా కూడా ఇది అలాగే కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ వాళ్ళు క్రియేట్ చేస్తే ఇలా కొత్త ఆప్షన్ క్రియేట్ చేశారు. ఈ కొత్త ఆప్షన్ ఏంటంటే ఇలా మీకు డూ నాట్ అన్లాక్ ది ఐస్ ఏరియా క్లోజ్ అని వస్తుంది. ఈ ఆప్షన్ మీరు ఆన్ చేసినప్పుడు మీరు కళ్ళు మూసిన ఉంటే యాప్ అన్లాక్ అవ్వదు, మొబైల్ కళ్ళు తెరిచి ఉంటే మాత్రమే అన్లాక్ అవుతుంది. ఒకసారి మనం ఈ ఫేస్ అన్లాక్ స్పీడ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఫేస్ అన్లాక్ లాక్ చేసి ఫేస్ అన్లాక్ దీంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. 0.001 సెకండ్లో ఫేస్ అన్లాక్ చేస్తుంది. ఇక దీంట్లో సెట్టింగ్స్ ఏమని చూద్దాం. వైఫై డ్యూయల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నాకు ఇంట్లో వైఫై కనెక్షన్ లేకుండా మీకు చూపించలేదు. వైఫై కానీ మీరు డ్యూయల్ బ్యాండ్ సపోర్టింగ్ చేస్తుంది. నెక్స్ట్ వైర్లెస్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే VPN పర్సనల్ మల్టీ స్క్రీన్ ఇంటర్ఫేస్ ఉంది. దీన్ని మీరు ఆన్ చేసుకుంటే మీ అవైలబుల్ డివైస్ని ఓపెన్ చేసుకుని టీవీని, సెటప్ బాక్సుల్ని, ఇంటరాక్షన్ ఈ మొబైల్ మల్టీ స్క్రీన్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో చెప్పదగిన ఫీచర్ ఏంటంటే నోటిఫికేషన్ స్టార్ట్ బట్ డిస్ప్లే హోమ్ స్క్రీన్లో మీరు ఈ లాక్ స్క్రీన్ మ్యాగజైన్ అనేది ఆన్ చేయగలనే, మీకు లాక్ స్క్రీన్ ఆన్ చేసి ఆఫ్ చేయగలనే రకరకాల ఫొటోస్ వస్తూ వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీనిలో టీమ్స్ ఉంటుంది. ఈ టీమ్స్లో మనం వెళ్ళిపోయి మనకి 7 గంటల రెడ్, బ్లూ, గ్రీన్ మనకి కొన్ని అప్డేట్స్ ఇంకా కొత్త టీమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్ పేపర్స్ ఇలా మీరు ఫొటోస్లో ఇప్పుడు క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మీకు ఎలా కావాలంటే అలా ఉన్న ఫొటోస్ అన్నీ మీరు వాల్ పేపర్గా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక చెప్పుకోదగిన ఆప్షన్ ఏంటంటే క్విక్ టైం అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే కొన్ని నోటిఫికేషన్స్ ద్వారా వీటిని రింగింగ్ రిపీటెడ్ కాల్స్, ఎలౌడ్ నోటిఫికేషన్స్, ఎలౌడ్ మెసేజెస్ ఫ్రమ్, ఎలౌడ్ కాల్స్ ఫ్రమ్ ఇలా చాలా ఆప్షన్స్ దీంట్లో మాన్యువల్లోనే ఆటోమేటిక్ ఉంది. నెక్స్ట్ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే ఫేస్ అన్లాక్ నేను మీకు ఇంతగా చెప్పాను చాలా స్పీడ్గా పనిచేస్తుందని. 0.001 సెకండ్లో మీకు ఫేస్ అన్లాక్ అవుతుంది. మీకు ఈ ఫేస్ లాక్ వల్ల ఫింగర్ ప్రింట్ మనకి లేదనే అటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఫింగర్ ప్రింట్ మర్చిపోతారు. ఈ ఫేస్ అన్లాక్ మీరు వాడడం మొదలు పెడితే స్పీడ్గా ఫింగర్ ప్రింట్ లేదనేది మీ దృష్టిలోకి రాదు. నెక్స్ట్ స్మార్ట్ కనెక్టివిటీలో ఎస్టివ్ బాల్ అని ఉంటుంది. ఈ బాల్ ఆన్ చేయగలని మనకి సేమ్ ఆండ్రాయిడ్ ఐఫోన్లో ఎలా ఉంటుందో అలాగా ఒక బాల్ వస్తుంది. ఈ బాల్తో మనం ఇలా ఫస్ట్ క్లిక్ చేస్తే సెట్టింగ్స్ వస్తాయి. నెక్స్ట్ క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఈ బాల్లో ఎస్ఎస్టీ బాల్లో ఇంకో ఆప్షన్ ఉంది. అదేంటంటే ట్యాప్ మెనూ క్లిక్ చేయగానే ఈ బాల్ మీద క్లిక్ చేయగానే ఆప్షన్స్ వస్తాయి. లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, కట్, పేస్ట్, కాపీ, మ్యూజిక్ ఎక్సెట్రా ఇలా చాలా ఆప్షన్సే వస్తాయి. నెక్స్ట్ మీరు చూసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే సెక్యూరిటీ సెట్టింగ్స్. స్మార్ట్ కనెక్టివిటీలో ఇంకా మనకి చాలానే ఉన్నాయి. నావిగేషన్ కీస్, ఈ కీస్ కంటిన్యూగా మారుతుంది. ఇలా రకరకాల కీస్ వస్తాయి. బ్యాక్ బాటమ్స్, ఈ బ్యాక్ స్వైప్ బొటంగానే వస్తాయి. ఇలా రకరకాల బ్యాక్ అండ్ లైఫ్ రకరకాల ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా మీరు చెప్పుకోదగిన ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు సెక్యూరిటీలో పర్మిషన్స్, ఫ్లాటింగ్ విండోస్, పర్ఫెక్ట్ ప్రొఫెషన్, ఫైండ్ మై డివైస్, పేమెంట్ ప్రొటెక్షన్స్, యాంటీ హెరాస్మెంట్, ఫ్రాడ్, బేస్ స్టేషన్ బ్లాక్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాప్ లాక్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన యాప్ని ఇష్టం వచ్చినప్పుడు లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు చూడాలనుకుంటే కిడ్స్ స్పేస్ కూడా ఉంది. దీంట్లో కిడ్స్ స్పేస్లోకి వెళ్ళిపోయి మనం టర్న్ ఆన్ సెల్యులార్ ఓపెన్ చేసి పిల్లలు ఏమైనా చూడాలనుకుంటున్నాం వాటి వరకు మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ సేఫ్ ఉంది. ప్రైవేట్ సేఫ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటే ఈ వీడియోస్ని, ఫొటోస్ని అన్నిటిని మీరు లాక్ చేసుకుని పర్సనల్ ఫొటోస్ ఎవరు బయటకు కనబడకుండా పెట్టుకోవచ్చు. ఇలా చాలానే ఫీచర్స్ దీంట్లో అందుబాటులో ఉన్నాయి రియల్మీలో. నెక్స్ట్ ఇంకా మీరు చెప్పుకోవాలనుకుంటే చాలా ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మీకు చెప్పుకుంటే చాలా ఆప్షన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకుంటే స్మార్ట్ కనెక్టెడ్ సెక్యూరిటీ, బ్యాటరీ లైఫ్ నార్మల్గా పనిచేస్తుంది. నాకు 1.5 డే వస్తుంది. హెవీ గేమ్స్ ఆడే పని అయితే 7 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం ఉంటుంది. అమేజింగ్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ మనకు కావాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే బ్యాటరీ, లాంగ్వేజ్, అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే డేట్, కీబోర్డ్, వీడియో కాల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీరు వీడియో కాల్ ఆన్ చేసుకుని ఎఫెక్ట్స్ ఆన్ చేసుకుంటే వీడియో కాల్ రకరకాల ఎఫెక్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఓటీజీ కనెక్టివిటీ కూడా ఉంది. ఓటీజీ కనెక్ట్ చేసుకుని నేను పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను, మౌస్ కనెక్ట్ చేశాను, కీబోర్డ్ కనెక్ట్ చేశాను, హార్డ్ డిస్క్ కనెక్ట్ 1 TB హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను, 2 TB 4 TB హార్డ్ డిస్క్ నాకు అవైలబుల్గా కనెక్ట్ చేయలేదు. కనెక్ట్ చేసి చూశాను, సూపర్గా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ చూడాలి సాఫ్ట్వేర్ అప్డేట్స్. మీకు కలర్ ఓఎస్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్, CPH1861EX -11-A.16-18.0613 అప్డేట్తో మీకు కలర్ ఓఎస్ లభిస్తుంది. కలర్ ఓఎస్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఆటో అప్గ్రేడ్స్ ఫైవ్ ఉంటాయి. ఇప్పుడు అప్డేట్ వస్తే మీకు కరెక్ట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనం రియల్మీ మోడల్ నెంబర్ CPH1861, కలర్ ఓఎస్ 5.1.0, ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 ఓరియోతో మనకు అవుట్ బ్యాక్ లభిస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే ఆక్టోకో ప్రాసెసర్, ర్యామ్ చూసుకుంటే 3 GB ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 32 GB, కిరిన్ వర్షన్ 4.495G2018061364 ఉంది. సెక్యూరిటీ అప్డేట్ April 5th 2018 అందుబాటులో ఉంది. మనం నెక్స్ట్ సెట్టింగ్స్ చూసుకుంటే ఒప్పో క్లౌడ్ మీరు పెట్టుకొని 5 GB వరకు మీరు ఆన్లైన్లో మీ యాప్స్ కానీ మరొకవన్నీ బ్యాకప్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీరు బ్యాకప్ అని రీస్టోర్ చేసుకుని మొత్తం ఫైల్స్ అని మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకా ఆప్షన్స్ చూసుకుంటే ఫోన్ కాంటాక్ట్స్ లాని మనం ఒప్పో క్లౌడ్లో సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అకౌంట్స్ అండ్ సైనింగ్స్, ఇక్కడ మీరు మీ కావాల్సిన అకౌంట్స్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ అకౌంట్ ద్వారా మీరు సైన్ అవ్వచ్చు. యాప్ మేనేజ్మెంట్లో మీకు ఆప్షన్స్ చాలా బాగా ఉన్నాయి, సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే క్లోన్ యాప్స్ అని ఉన్నాయి. క్లోన్ యాప్స్ అంటే మీకు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ మీరు క్లోన్ యాప్ కొట్టి ఎనబుల్ క్లోన్ యాప్ కొట్టగలనే మీరు ఒక ఫేస్బుక్ని 2 ఫేస్బుక్లు వాడచ్చు. IMO ఓపెన్ చేసుకుని IMO ఎనబుల్ చేసుకుంటే 2 IMO అకౌంట్స్ వాడచ్చు. మెసెంజర్ని అన్లాక్ చేసుకుంటే 2 మెసెంజర్ వాడచ్చు. వాట్సాప్ చేసుకుంటే 2 వాట్సాప్లు వాడచ్చు. అలాగా ఎలా కావాలంటే మీరు దీన్ని పొందొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే గేమ్ యాక్సలరేషన్ మీరు ఆన్ చేయడం ద్వారా గేమ్ మీరు ఎన్ని స్మార్ట్ ఫోన్స్ చూసినా మనకి గేమ్ లోడవడం చాలా స్లోగా ఉంటుంది. కానీ ఇక్కడ గేమ్ స్లోయింగ్ కానీ ఇన్స్టలేషన్ కానీ బాగా స్పీడ్గా ఉంటుంది. మనం ఒక యాప్ని తీసుకుని యాప్ని ఇన్స్టాల్ చేస్తే వితిన్ హాఫ్ సెకండ్లో మీకు యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. మనం వేరే స్మార్ట్ ఫోన్స్లో చూసుకుని ఓపెన్ చేసి లోడింగ్ అని బట్టి ఇన్స్టాల్ క్లిక్ చేసి యాడింగ్స్ అనే రకరకాల ఆప్షన్స్ చాలా ఉంటాయి. దీనికి అలా లేకుండా సింగిల్ సెకండ్తో హాఫ్ సెకండ్ 5 సెకండ్స్లో మీకు యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే యాప్ స్ప్లిట్ స్క్రీన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మీకు ఇలా మీరు మూవ్ చేయగానే ఆటోమేటిక్గా ఆఫ్ స్క్రీన్ వచ్చేసి ఇలాగ మీకు కింద ఇంకా రకరకాల ఆప్షన్స్ ఇలా వస్తాయి. స్ప్లిట్ స్క్రీన్ ఒక ఫీచర్స్ ఇవి అనమాట. దీనివల్ల మీరు ఒక స్క్రీన్ 2 స్క్రీన్గా ఉపయోగించవచ్చు. నాకు తెలిసి రేపు శాంసంగ్ అని కంపెనీలు రాబోతున్న డబల్ ఫోల్డబుల్ స్క్రీన్స్లో కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించుకోవచ్చు. అప్పుడు మీరు 2 స్క్రీన్స్ మనకు పక్క పక్కన ఉంటాయి. ఇలా పెట్టుకుంటే 2 స్క్రీన్స్ పక్క పక్కన ఉంటాయి. ఫోల్డబుల్ డిస్ప్లే అంటారు. ఇలా మనకు అన్నీ ఒకేసారి ఆప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇటువంటి ఫీచర్ని వీళ్ళు ఒప్పో రియల్మీలో కొత్తగా లేటెస్ట్గా తీసుకొని వచ్చారు. ఈ ఫ్లిట్ స్క్రీన్ మీరు ఇక్కడ ఆఫ్ చేసుకుంటే ఆన్ చేసుకుంటే ఇలా ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అవుతున్నప్పుడు ఇలా కిందకు లాగేసుకోవచ్చు. ఈ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ని మీరు ఆఫ్ చేసుకుంటే ఇలా మనం దీని పై కింద జరుపుకోవచ్చు. రకరకాలుగా ఇక్కడ మనం ఇది వాడచ్చు, ఇక్కడ ఇది వాడచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేశాను, ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇవాళ ఈ యాప్ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా రెండు స్క్రీన్స్కి ఇది మనం ఇవ్వబడుతుంది, అనుకుంటే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే నెక్స్ట్ ఇంకా రకరకాల ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి. నేను కొత్తగా ఈ మధ్య ఫోన్ కొనడం వల్ల కొన్ని మిస్ చేసి ఉండొచ్చు. ఇంకా మన ఏదో చాలా ఉన్నాయి దీంట్లో. మనకి ప్లే స్టోర్ లాగా ఒప్పో యాప్ స్టోర్ కూడా లభిస్తుంది. ఒప్పో యాప్ స్టోర్లో మీరు వెళ్ళిపోయి రకరకాల గేమ్స్ కానీ ఏదైనా లోడ్ చేసుకోవచ్చు. టీఎం స్టోర్స్లో మీరు సెట్టింగ్స్ పెట్టేసుకుంటే టీఎం స్టోర్లో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అప్డేట్స్ ద్వారా మీరు రకరకాల వాటిని పొందొచ్చు. బ్రౌజర్ ఉంది, బ్రౌజర్ ద్వారా మీరు నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది. ఈ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ద్వారానే ఇప్పుడు నేను మీకు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. క్వాలిటీ ఎలా ఉందో మీరు ఎడిట్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అబ్నార్మల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం చూడాలనుకుంటే ఒకసారి మనం కెమెరా సెట్టింగ్స్ కూడా చూద్దాం. కెమెరా సెట్టింగ్స్ ఫీచర్స్ అన్నీ మనకు బాగానే ఉన్నాయి. మనకి దీంట్లో హెచ్డిఆర్ మోడ్ ఉంది. నెక్స్ట్ బొకే షాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డెప్త్ ఎఫెక్ట్ ఉంది. నెక్స్ట్ టైమర్ సెట్టింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాండర్డ్ స్క్రీన్. నెక్స్ట్ స్క్వేర్ స్క్రీన్. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లాష్ ఆప్షన్ ఉంది. ఇలా ఉంటుంది మీకు మొత్తం మొబైల్ కెమెరా ఇంటర్ఫేస్. టైం ల్యాప్స్ ఉంది, వీడియో ఆప్షన్, ఫొటోస్, స్ట్రైకర్స్ ఉన్నాయి. మనం స్ట్రైకర్స్తో ఇప్పుడు ఒక దీన్ని వీడియో తీస్తున్నాము, ఫోటో తీస్తున్నాం. ఈ స్ట్రైకర్స్ ఆన్ చేసి ఏదైనా క్లిక్ చేయగానే మీ ఫేస్ ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ చేసుకొని అక్కడ ఫోటో అక్కడ లేయర్ని స్ట్రైకర్ని ఫేస్ చేస్తుంది. మనకి ఇటువంటి స్ట్రైకర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. పెనోరామా ఉంది. పెనోరామా ద్వారా మీరు చాలా వీడియోని రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్పర్ట్ ఆప్షన్ ఉంది. ఎక్స్పర్ట్ ఆప్షన్ ద్వారా బెస్ట్ క్వాలిటీ పొందొచ్చు. నెక్స్ట్ ఫోటో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే బ్యూటీ మోడ్ ఆన్ చేసుకుంటే బ్యూటీ మోడ్లో మీకు ఇలా బ్యూటీ లెవెల్స్ చాలా ఉన్నాయి. వీటి ద్వారా మీరు సెల్ఫీస్ ఇటువంటివి చేసుకోవచ్చు. ఫిల్టర్స్ ఉన్నాయి. ఫిల్టర్స్ ద్వారా మీరు రకరకాల కలర్ ఫిల్టర్స్ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే వీడియో ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు వీడియో 1080p 720p రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా బ్యూటీ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. వీడియోలో కూడా ఫిల్టర్స్ కూడా సేమ్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే మొత్తానికి చెప్పాలంటే మొబైల్లో ఫీచర్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ నేను ఈ మొబైల్ యొక్క గేమింగ్ రివ్యూ చేయబోతున్నాను. ఎలాగంటే వీడియో తీసి కాదు, ఈ స్క్రీన్ రికార్డింగ్ యాప్ను ఉపయోగించి మొబైల్లో గేమ్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఒరిజినల్ పెర్ఫార్మెన్స్ మీకు చూపించబోతున్నాను. ఇంకా మీకు ఇంకా చాలా ఇంకా చిన్న ఆప్షన్స్ అన్ని నేను వీటికి అవన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ మొబైల్లో మనకు స్క్రీన్ షాట్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ మనం ఉన్నాం, ఈ ఫోటో ఓపెన్ చేసాం. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో మనకు కావాలి, స్క్రీన్ షాట్ కావాలి మనకి. ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది నొక్కి మిగిలిన 100 స్క్రీన్ షాట్ క్లిక్ చేసి మాకు దీనికి అలా అవసరం లేదు. 3 ఫింగర్స్ ఉన్నాయి. 3 ఫింగర్స్ స్క్రీన్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్ స్క్రీన్ రికార్డ్ అయిపోతుంది స్క్రీన్ షాట్. మీకు చూపిస్తాను చూడండి, ఆప్షన్స్ కొలుతాంట కనబడతాయి మూడు, స్కేల్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఇలా పట్టుకుంటే స్ప్లిట్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు నేను ప్లేయర్ ఆడుతున్నాను, ప్లేయర్ ఆడుతాను, ఇలా పట్టుకోగానే ఆటోమేటిక్ స్క్రీన్ వస్తుంది. ప్లేయర్లో నేను సాంగ్స్ వింటూనే ఉంటాను. ఇక్కడ ఇంకోటి ఓపెన్ చేసుకొని ఇంకో ఆప్షన్ ఓపెన్ చేసి చూసుకోగలను. MX ప్లేయర్ ఓపెన్ చేశాను, ఇక్కడ ఒక మూవీ ఓపెన్ చేశాను, ఇక్కడ నేను ఒక మూవీ ఓపెన్ చేశాను, మూవీ ఓపెన్ చేసి మూవీ ప్లే చేశాను. మూవీ ప్లే అవుతుంది, ఇక్కడ మూవీ ప్లే అవుతుంది, ఇక్కడ సాంగ్స్ ప్లే అవుతాయి. రెండింటి పక్కపక్క పెడితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మిగిలిన వాటిలో ఇది మనకి సాధారణంగా దొరకపోవచ్చు. చూశారు కదా, ఇలా సినిమా చూసారు, మళ్ళీ మనం ఆడియో సాంగ్, ఆడియో సాంగ్స్ ఒకేసారి రెండింటిని వాడుకోవచ్చు. ఇది మాకు బాగా నచ్చిన ఫీచర్. ఈ ఫేస్ లాక్ నాకు మొబైల్లో నాకు వచ్చే బాగా నచ్చిన స్పీకర్ ఇదే అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ఇంకా ఇటువంటి ఎన్నో ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. మీరు ఇటువంటి ఫీచర్స్ ఇంకా ఎన్నో దీంట్లో ఉన్నాయి. ఇక్కడ ఇలాగ హోమ్ స్క్రీన్ క్విక్ ఫంక్షన్స్, స్టెప్ ట్రాకర్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మొబైల్ ఇంకా రకరకాల చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇవి ఫ్రెండ్స్ నేను అందరికి గమనించిన సెట్టింగ్స్. ఇంకేమైనా కొత్త సెట్టింగ్స్ ఏమైనా నాకు కనబడితే నేను ఒకసారి మీకు అప్డేట్ చేస్తాను. ప్లీజ్ వాచింగ్ అవర్ యూట్యూబ్ వీడియోస్. మీరు యూట్యూబ్ వీడియోస్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దీనివల్ల నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయగలుగుతాను. ఇంకా మీకు చెప్పాలంటే ఈ రివ్యూ, మొబైల్ రివ్యూస్ చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మారుతి సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ మారుతి పిక్చర్ డిజైన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.